నమస్కారం, హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శని వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. మరి ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. గురువు గారు, అంటే శని వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు కదా, మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకి గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే శని వక్రగతిలో ఉంటాడు. శని వక్రగతి అంటే ఏమిటి అంటే, సహజంగా పంచగ్రహాలు అనేవి వక్రగతిలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ పంచగ్రహాలన్నీ కూడా ముందు ముఖ్యంగా కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఒక్కొక్క సమయంలో మరి పంచాంగణన ప్రకారంగా గ్రహస్థితుల్లో మార్పులు అనేవి ఉంటాయి, వక్రగతిలోకి చెందే అవకాశం ఉంటుంది. అలానే సూర్యచంద్రుడికి వక్రగతి అనేది లేదు, రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. అంటే ఇక్కడ అంతరిక్షంలో ఏదైతే గ్రహాల యొక్క వేగం తగ్గుతూ ఉంటుంది, అలానే భూమి మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వస్తుందని అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఒక గురుత్వాకర్షణ శక్తి అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మరి ఈ శని వక్రగతిలో కుంభరాశిలో వక్రగతి పొందటం వల్ల మనకి ముందుగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. అలానే ఈ వక్రగతి అనేది జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు మరి వక్రగతిలో పొందటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అంటే లాభస్థానంలో మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. సహజంగా ఏంటంటే ఈ వక్రస్థితి అంటే రెట్రో వక్రగతి అంటాం మనం, తిరోగమనం అంటాం, రెట్రోగ్రేడ్ అంటాం. అంటే డైరెక్ట్ లేకుండా ఏదైతే ఒక గ్రహం ప్లానెట్ తిరుగుతూ ఉండగా కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంటే ఏమనిపించదు, కానీ తిరోగమనంలో వక్రస్థితిలో ఉంటే ఒక రకంగా మారుతుంది. అంటే పరిస్థితులు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా పని పట్ల ఉత్సాహం రావటం, అంటే పని చేయాలని ఒక శ్రద్ధ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, అలానే వివాహ సంబంధించిన విషయాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు తల్లి యొక్క మద్దతు ఉండటం, తల్లి మద్దతే కాకుండా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, ఉద్యోగంలో మార్పులు, అలానే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, అంటే సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక చోట నుంచి మరొక చోటకి మారిపోయే స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. అంటే అలానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకోవచ్చు, మన ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇద్దరు కూడా అనుకోవచ్చు, వాళ్ళిద్దరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జయప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది స్థితి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా అనుకూలంగా ఉంటుంది, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది, అలానే విదేశాల్లో విద్యార్థులు చదువుకునే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లాభస్థానంలో శని యొక్క సంచారం అనేది వక్రస్థితిలోకి వెళ్ళిపోగానే ఆర్థిక పరంగా లాభం కలుగుతుంది, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది, అలానే హోదా పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. హోదా పాటుతో పాటు వృత్తి వ్యాపారాల్లో యాక్టివ్గా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో బిజినెస్, పార్ట్నర్షిప్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు, వృత్తిపరంగా అనుకూలమైన స్థితి రావడానికి అవకాశాలు, మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబం వాళ్ళతో కలిపి తీర్థయాత్రలకు వెళ్ళటం అనుకూలంగా ఉండటం, అలానే చిరు వ్యాపారులు కూడా అనుకూలమైన స్థితిగతులు మారటం, ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా అవసరం. కుటుంబంలో ఏదైతే కుటుంబంలో కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మానసికంగా కొంతమంది ఒత్తిడి గురయ్యే స్థితి అనేది ఎక్కువ ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు, వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు అనేవి కలుగుతాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎప్పుడు కూడా డిస్ప్యూట్స్ లేకుండా, విభేదాలు లేకుండా, భిన్నమైన అభిప్రాయాలు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తే దానికి తగ్గట్టుగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్థిక పరంగా లాభాదేవీలు జరుగుతాయి, ఉద్యోగ భద్రత కూడా వెళ్ళకుంటుంది. అంటే ఉద్యోగ భద్రతతో పాటు విదేశాలకు వెళ్ళడం, కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ప్రయాణాల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. అంటే నిష్ణాతులను కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లిటిగేషన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఏదైతే లిటిగేషన్స్ ఉంటాయో అలాంటి విషయాల్లో అనవసరంగా తలదూర్చుకొని
అనవసరంగా మనం వాగ్దానాలు చేసి అలానే ఆర్గ్యుమెంట్స్ చేసి ఏదో అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే అవకాశం అనేది తెచ్చుకోకూడదు. అంటే కొంతమంది తెచ్చుకుంటుంటారు, ఎందుకంటే అవసరం లేనిపోని తగాదాలు లేనిపోని గొడవలు తెచ్చుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం చూసుకోవాలి, ఏమిటి అసలు నిజంగా అలా ఉండగలుగుతుందా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయా అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకెళ్ళడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగు వేసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, ఆర్థిక పరంగా లాభం ఉంటుంది, ఉద్యోగ జీవితం కూడా ప్రాధాన్యత బాగా అంటే ఇంపార్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ పెరగాలంటే లైఫ్ అనేది ధనం మూలం కదా జరుగుతుంది. అంటే డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగం అనేది ఉండాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లేకపోతే వ్యాపారం ఒక బిజినెస్ ఉండాలి. ఇలాంటి అయితే ముఖ్యంగా ఏమిటంటే వీళ్ళతో పాటు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా వక్రగతి పొందినా కూడా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశాలు లేవు. అయితే ఆరోగ్య రీత్యా మనకు కొంత జాగ్రత్తగా అవసరం. అంటే ఆర్థిక పరంగా కూడా జాగ్రత్త అవసరమే. ఇందులో ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం అంటే ఏంటంటే సహజంగా వస్తున్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టకూడదు. విచ్చలవిడితనం అనేది అంటే విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టుకునే ఉంటే ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువ వస్తాయి. అంటే అనవసరమైన విషయాల్లో మనం రాద్ధాంతం చేసుకుని ఆర్థిక పరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. ఎవరికి కూడా షూరిటీ ఉండటం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తే కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితులను మనం చూసుకోవాలి. ఎందుకంటే 5 గ్రహాలకు మాత్రమే నిజంగా అయితే అప్పుడప్పుడు వక్రగతి ఏర్పడుతుంటుంది. రాహుకేతులకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా వక్రగతిలో ఉంటాయి. కుంభరాశుల శని యొక్క సంచారం వల్ల వక్రగతి పొందడం వల్ల ఆరోగ్యము ఆర్థికంగా డబ్బులు వచ్చినా కూడా ఖర్చు పెట్టకుండా ఉండటం మంచిది. అంటే అలానే ఖర్చు పెట్టకుండా అంటే ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఖర్చు పెట్టకుండా ఉండటం కాదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ఎక్కడ క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి, ఆ క్యాలిక్యులేషన్ మనం అనుసరించి ముందుకు వెళ్ళాలనుకోండి. అవసర నిమిత్తం అనేది ఖర్చు పెట్టుకోవాలి. అంటే మరి ఎంత పిశనార్థనం కూడా ఇక్కడ పనికిరాదు. ఖర్చు పెట్టాల్సిన చోట డబ్బులు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది కుదరకపోవచ్చు. అందువల్ల దీని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుటుంబాలు అలానే బంధువులతోటి స్నేహితులు అందరూ కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి సుఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అంటే ఏమైనా పరిహారాలు లాంటివి చేసుకోవాలంటారా? తప్పకుండా అమ్మా. పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళు శని వక్రగతిలో ఉంది కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని, చక్కగా ఆంజనేయాయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తమో హనుమత్ ప్రచోదయాత్ర అనే మంత్రాన్ని, అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన తమలపాకులతో పూజ చేయటం, అలానే కాలభైరవుణ్ణి కూడా ఆరాధన చేయాలి. అంటే కాలభైరవుని కూడా ఆరాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి తల్లి ద్వారా కొంత మద్దతు సపోర్ట్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. విందులు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయి, ప్రతి పనిలో కూడా విజయం లభించే అవకాశం, నిరుద్యోగులకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవమ్మా మేషరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.